నివా తుఫాన్ కారణంగా గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణ పరిధిలో వరద ప్రాంతాలను నరసరావుపేట శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అధికారులు పర్యటించారు. నరసరావుపేట పురపాలక సంఘం పరిధిలో రెండు రోజుల నుంచి నివర్ తుఫాన్ ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి పట్టణ పరిధిలోని పలు కాలువలు పొంగిపొర్లుతూ ఉండడంతో ప్రజలను అప్రమత్తం చేయడానికి గౌరవ నరసరావుపేట శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి పురపాలక సంఘం ఆధ్వర్యంలో 24 గంటలు అత్యవసర సేవల కోసం ఇంజనీరింగ్ మరియు శానిటేషన్ విభాగాలతో టీమ్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది. నివర్ సైక్లోన్ ప్రభావం వల్ల గత రెండు రోజుల నుంచి భారీ వర్షాలు పడుతున్నందువల్ల ఈరోజు నరసరావుపేట పట్టణంలో లోతట్టు ప్రాంతాలు ముప్పుకి గురవటం చూస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు స్వర్గపూర్ దగ్గర ఆర్ఎన్బి రోడ్ దగ్గర ఓవర్ఫ్లో అవటం కానీ అలానే స్టేడియం దగ్గర వాగు రోడ్డు మీదకి ప్రవహించడం కానీ అలానే ఆరో వార్డు బాబాపేటలో పులివాగు దగ్గర 12వ వార్డు శాలిం నగర్ దగ్గర ఇవన్నీ కూడా నిన్నటి నుంచే కమిషనర్ గారిని అధికారులందరినీ కూడా అప్రమత్తం చేసి ఈ ప్రాంతాలన్నీ కూడా సందర్శించడం జరిగింది. ఆల్రెడీ ఎవరైనా ఇబ్బంది పడుతుంటే వాళ్ళందరినీ దగ్గర ఉన్న స్కూల్స్లో కూడా షిఫ్ట్ చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. కమిషనర్ గారు ఆల్రెడీ పర్యవేక్షించారు, అధికారులు మున్సిపల్ అధికారులు కమిషనర్ గారు. ఈరోజు ఈ గుంటూరు రోడ్లో మరి స్వర్గపూర్ దగ్గర బాగా వాటర్ ఉధృతంగా ప్రవహిస్తున్న వల్ల టూ వీలర్స్ కానీ వాహనదారులందరూ ట్రాఫిక్ డైవర్ట్ చేసి చిల్లుపేట మీద రోడ్లో ఫ్లైఓవర్ మీద నుంచి పట్టణంలోకి ఎంటర్ అవ్వాలని చూసిస్తున్నాం. అలానే బరంపేట ప్రాంత వాసులు కూడా ఇటువైపు రాకుండా డైరెక్ట్గా గుంటూరు రోడ్డు సత్తెనపల్లి చెల్లూరుపేట ఫ్లైఓవర్ నుంచి అటు వెళ్ళవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా దీనికి ఒక శాశ్వత పరిష్కారం అనేది ఆలోచించాలి. ఇక్కడ బ్రిడ్జ్ ఒకటి కానీ సెప్టా కానీ నిర్మాణం చేసి ఈ వాటర్ ఫ్లో అయ్యేటట్టు గతంలో కూడా చూసాం, పలుమార్లు వర్షాలు అధికంగా పడినప్పుడు ఇక్కడ నుంచి వాటర్ ఫ్లో అవటం కూడా చూస్తున్నాం. ఖచ్చితంగా భవిష్యత్తులో శాశ్వత పరిష్కార మార్గం అనేది ఆలోచించడానికి ఆర్ఎండ్బి అధికారులు కూడా వాళ్ళు కూడా ఆర్ఎండ్బి ఈ గారు కూడా వచ్చారు. ఆయనతో డిస్కస్ చేసి ఖచ్చితంగా ఇక్కడ మన స్టేడియం పక్కన బ్రిడ్జ్ రెండు హై లెవెల్ బ్రిడ్జెస్ కానీ సెప్టాలు కానీ రెండు కూడా ఏర్పాటు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తాం తెలియజేస్తున్నాం. అలానే ప్రజలు ఎవరైనా ఈరోజు ఇబ్బంది పడుతుంటే ఎక్కడైనా ఇబ్బందులు జరుగుతుంటే కమిషనర్ గారు మున్సిపల్ ఆఫీస్ నెంబర్లు ఫోన్ నెంబర్లు కూడా ఇస్తున్నాం. ఈ నెంబర్లకు డయల్ చేసి మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా అధికారులకు ఇన్ఫామ్ చేస్తే వెంబడే స్పందించే విధంగా ఈరోజు ఆదేశం.